హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టు ఇండెషన్స్ బై శ్రావణి. ఈరోజు మీకు స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా నేనేమో పెసర్లను, శనగలు తీసుకున్నాను. ఇవి ఓవర్ నైట్ నానబెట్టాను. నా దగ్గర స్ప్రౌట్స్ మేకింగ్ బాక్స్ ఉందండి. ఇది ఆన్లైన్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఈ బాక్స్ లేకపోతే క్లాత్లో అయినా కట్టుకోవచ్చు. నైట్ నానబెట్టుకున్న పెసర్లను, శనగలను వాటర్ తీసేసి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి మిగిలిన కల్లిపైన వేసుకోవచ్చు. కింద ఉన్న బాక్స్లో వాటర్ తీసుకోవాలి. ఇలా అన్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఒకదాని మీద ఒకటి పెట్టి బాక్స్ లాగా మూత పెట్టేయడం అండి. మూత పెట్టేసి తీయని ప్లేస్లో పెట్టాలండి. ఇవి 48 అవర్స్ అవ్వాలి. 48 అవర్స్ అయ్యాక తీస్తే మంచి మంచి మొలకలు పెద్ద పెద్దగా వస్తాయి. 24 అవర్స్కి చాలా చిన్నగా వస్తాయి. 48 అవర్స్ అంటే ఏం లేదండి, 2 డేస్. ఇప్పుడు చూపిస్తున్నది 24 అవర్స్ కండి. 24 అవర్స్కి చాలా చిన్నగా వచ్చాయి పెసర్లను. ఇంకా శనగలు అసలు రాలేదు మొలకలు. 48 అవర్స్కి చాలా బాగా వస్తాయి శనగలు కూడా. ఇప్పుడు చూస్తున్నది 48 అవర్స్ తర్వాత అండి, చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో. 24 అవర్స్కి రాలేదండి, చాలా బాగా వచ్చాయి. మొలకల్లో క్లాత్లో కూడా చేసుకోవచ్చు, కానీ క్లాత్లో 48 అవర్స్ తర్వాత చాలా ఎండిపోయి ఉంటాయండి. మాయిశ్చర్ ఉండదు కదా, ఇంత బాగా రావు. ఈ బాక్స్లో అయితే కింద వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ మాయిశ్చర్ని తీసుకొని మొలకలు బాగా రెడీ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.